తెలంగాణలో నేడు అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎండలు మండిపోయే అవకాశం ఉందని, కనీసం 3 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని, అలాగే బీహార్ నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలులలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడనున్నట్లు వివరించారు. దీని ప్రభావంతో నేడు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. మహబూబ్ నగర్ లో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షం నమోదవుతుంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా జైనద్ లో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు సమీపంలో నేడు నైరుతి రుతుపవనాల కదలికలు మొదలయ్యాయని, ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాలని తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం సమీపంలో జాతీయ